గాజువాక ప్రాంతం పాత కర్ణవాణిపాలెం గ్రామంలో గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న నూతన రామాలయానికి 50,000 రూపాయల చెక్కును కర్ణంరెడ్డి నరసింగరావు అందజేశారు. కరోనా లాక్డౌన్ కారణంగా గత 65 రోజులుగా ఆగిపోయిన నూతన రామాలయ పనులను తిరిగి ప్రారంభించామని కార్మికులకు గత 65 రోజులుగా పనులు లేక ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారని గ్రామ కమిటీ అధ్యక్షులు సిరసపల్లి అప్పారావు కేఎన్ఆర్ ట్రస్ట్ అధినేత డాక్టర్ కరణంరెడ్డి నరసింగరావుకు తెలియజేయడంతో ఆయన స్పందించి 50,000 రూపాయల చెక్కును కమిటీ పెద్దలకు కేఎన్ఆర్ అందజేశారు. గ్రామ కమిటీ సభ్యులు దాతల సహకారంతో ఇప్పటివరకు 90% రామాలయ పనులు పూర్తి చేయగలిగామని దీనికి సహకరించిన దాతలందరికీ కరణంరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సాలాపు కనకాప్పలరాజు, గంతకోరు నారాయణ, సుధమల్ల నరసింగరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కమిటీ ఆధ్వర్యంలో పురాతన రామాలయాన్ని పూర్తిగా తీసేసి కొత్తగా భూమి పూజ లాస్ట్ ఇయర్ జూన్ నెల 27వ తేదీని భూమి పూజ చేసి మొదలుపెట్టడం జరిగింది. మరి దాదాపు 90% గ్రామ కమిటీ సభ్యులు అందరూ కమిటీ సభ్యులు తిరుపతి అధ్యక్షులు అప్పారావు గారు, గుంతం దేవుడి గారు, మడగల కన్నయ్య గారు, శ్రీని గారు అందరూ కలిసి మేమంతా కలిసి తలో 2.5 లక్షలు చొప్పున కమిటీ వాళ్ళందరూ చెప్పి వేసుకోవడం జరిగింది. అలాగే కొంతమంది దాతలు ఎవరైతే ఇసుపల్లి సత్యనారాయణ రాజు గారు విగ్రహాలు ఇచ్చారు, అదేవిధంగా ఈ ధ్వజస్తంభాన్ని ఆకుల అప్పల సూరి గారు ఇచ్చారు, ఈ ఫ్లోరింగ్కి సంబంధించిన టైల్స్ అన్నీ కూడా సాలాపు రామారావు గారు ఇచ్చారు, కర్ణ కనకరావు గారు ఏమో బిల్స్ ఇచ్చారు, నేను కూడా విగ్రహాలు ఇవి కూడా ఇవ్వడం జరిగింది. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు అదేవిధంగా రాతి ద్వారబంధాలు కూడా నా తరపు నుంచి ఇవ్వడం జరిగింది. మరి కరోనా లేకపోతే అసలు ఈ నెల 14వ తేదీనే ఈ విగ్రహ ప్రతిష్ట పూజలు కూడా నిర్వహించేవారు. మరి కరోనా కారణంగా గత 65 రోజులుగా పనులు నిలిపివేసి మళ్ళీ ఈరోజే పనులు ప్రారంభించడం జరిగింది. మరి ఈ గ్రామ కమిటీ వాళ్ళు విశేష కృషి చేసి త్వరగా 90% ఆల్రెడీ కంప్లీట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మా తరపు నుంచి 50,000 రూపాయలు చెక్కు కమిటీ ప్రెసిడెంట్ సిప్పల్ అప్పారావు గారికి అందజేయడం జరిగింది. త్వరగా కంప్లీట్ అయిపోతే మరి ప్రతిష్టాంశం ఇక్కడ భక్తులు సుమారు 5,000 మంది వరకు ఈ సీతారాముల కళ్యాణం రోజు వస్తారు. ఈ పాతకాలం రామాలయం అంటే ఈ చుట్టుపక్కల గాజువాక నియోజకవర్గంలో అతి పురాతనమైంది, భక్తులందరికీ కూడా అత్యంత విశ్వాసం ఉంది, ఇక్కడ ఏవైనా కోరికలు కోరుకుంటే అవన్నీ నెరవేరుతాయని. అందుకే ఇక్కడ మొదలుపెట్టిన సంవత్సరం లోపే 90% కంప్లీట్ అయిపోయింది. ఈ నెల 14నే ప్రారంభించాల్సి ఉండగా మరి కరోనా కారణంగా 65 రోజులు పనులు నిలిపివేయడంతో మళ్ళీ కార్తీక మాసంలో ముహూర్తం పెట్టి కార్తీక మాసానికి కమిటీ సభ్యులందరూ కలిసి ప్రారంభించారు.